తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ ములుగు జిల్లా నేత గాజర్ల అశోక్ పీఆర్ఎస్ దుష్టపాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు ఇక ఆరు గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రజలు చాలా సంతోషిస్తున్నారని కాంగ్రెస్ మేనిఫెస్టోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కాపీ కొట్టాలనుకుందని ఇక ఎన్ని జిమ్ముక్కులు చేసినా బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్న కాంగ్రెస్ పార్టీ నేత గాజల్ అశోక్ తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్ దాకా ఉద్యమం చల్లి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గాజార్ల అశోక్ ఐలియాస్ ఐతు ఉన్నారు ఐతు గారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుంటారు ఈ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీ ప్రాంతం రాబోతున్నారు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు ఇక్కడ సమాజం అంతా ఏమనుకుంటున్నారు మీ విప్లవద్ధ్యం చాలి ఈ ప్రాంతం అంతా పర్యటించారు అనేక ప్రజలతో మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భం ఉంది ప్రజలు వాస్తవంగా ఏమనుకుంటున్నారు ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నారు ఈ దుష్ట పాలన ఏదైతే ఉందో దీన్ని అంత ముందుంచాలనేది చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నారు అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి అయినా సంక్షేమం అయినా అలాగే రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో బస్సు యాత్ర ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు చాలా తమ ఆమోదాన్ని తెలియజేస్తూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆల్రెడీ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ గెలుపుకు సంబంధించినటువంటి సంకేతాలు మొదలైపోయినాయి ఇది ఈ సంకేతాలను చూసి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి పార్టీ చాలా భయాందాలకు గురైతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళ లోపల చాలా స్పష్టంగా ఒక అసహన వాతావరణం కూడా కనబడుతుంది మనం చూస్తున్నాము అనేక విషయాల్లో అనేక విషయాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఎంత ఒక ప్రస్టేషన్లో ఉన్నారనేది మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాము ఇందులో మహిళలకు ప్రతి నెలా రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటుగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు అదేవిధంగా ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం ద్వారా అంటే మహిళా రోగం కానీ ఎందుకంటే పోరాటంలో సగం ఆకాశంలో సగం ఈ భూభాగంలో సగమైనటువంటి మహిళలకు ఈ అభ్యున్నతి కోసం ఎట్లా వారికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చాలా విప్లవద్యమంలో మహిళా సమస్యల పైన పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది కనుక సో ఇట్లాంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కనుక మహిళలకు ఇచ్చినట్టే పేద మహిళలు ఎట్లా ఆర్థిక స్వాలంబనం చెందుతారు తప్పకుండా ఎందుకంటే ఇవాళ ఇవాటికి కూడా మనం చూస్తున్నాము ఇవాళ చాలామంది గ్రామాల్లో చూసినా మనం పట్టణాల్లో చూసినా మహిళలందరూ కూడా ఇప్పటికీ సరైనటువంటి ఉపాధి లేక ఆర్థికమైనటువంటి వాళ్ళ వనరులు సరిపోక చాలా ఇబ్బందులలో ఉన్నారు మహిళలందరినీ కూడా చాలా చాలా ఆనందంగా ఈ కార్యక్రమం ఇవాళ వాళ్ళని తట్టి లేపుతున్నది వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని ఇస్తున్నది ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నది వాళ్ళందరూ ఖచ్చితంగా మేమందరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమంలో మా అభివృద్ధికి ఒక భరోసా ఏర్పడే ఏర్పడుతున్నదనేటువంటి నమ్మకంతో ఉన్నారు విశ్వాసంతో ఉన్నారు వరి వేస్తే ఉరి అనేటువంటి ప్రభుత్వము ఇప్పుడు మీరు వరి వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐదు రూపాయలు అదనంగా మీరు బోనస్ ఇస్తామంటున్నారు దీని ద్వారా కౌలు రైతులు ఎట్లా లబ్ధి చేకూరబోతున్నారు కౌలు రైతులకు చాలా మంచి రోజులు వచ్చినాయి ఇవాళ చెప్పాలంటే ఇప్పటివరకు ఇవాళ వాళ్ళ రైతు బంధు పథకం ద్వారా కానీ ఇంకో పథకం ద్వారా కానీ ఇవాళ కౌలు రైతులను గుర్తించలేదు కౌలు రైతుల బాగోగులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కౌలు రైతులు కూడా చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా కౌలు రైతులకు చాలా మంచి రోజులు వచ్చినాయని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము కౌలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడము అట్లాగే వరి విషయంలోకి వచ్చినట్లయితే ఇవాళ మనం చూసినాము ఇంతకుముందు ఎక్కడక ఎక్కడ మార్కెట్ పెట్టినా అక్కడ ఐదు కిలోలు పది కిలోలు వాటి కోత పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది ఒక్క కిలో కాదు కదా ఒక గింజ కూడా కోత లేకుండా ఒక్క గింజ కూడా కోత లేకుండా ఖచ్చితంగా ధాన్యం పండించిన ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేసి రైతులందరికీ నేరుగా లాభం చేయకునే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మేనిఫెస్టోలో కూడా పెట్టింది ఆరు గ్యారెంటీస్లో కూడా ఆ స్కీమ్ ఉంది ప్రధానంగా చూసిన తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరవీరులు అయ్యారు కానీ ప్రభుత్వం కేవలం నాలుగు వందల మందికి గుర్తించడం జరిగింది కానీ మీ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారంటీ స్కీములో రెండు వందల యాభై గజాలు ఉచితంగా వారికి ఇస్తామని వారి గౌరవ సూచనంగా ఇస్తామని ప్రకటించ జరిగింది ఇది ఉద్యమకారులకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉండబోతుంది తప్పకుండా ఎందుకంటే ఉద్యమకారులందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇప్పటివరకు లభించలేదు చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎంతో ఆక్రంద ఆక్రందన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ పేర్లే లేవు అనేటువంటి చాలా దుర్మార్గంగా మాట్లాడడం మూలంగా వాళ్ళందరూ కూడా చాలా ఆక్రందనతోనే ఆవేదనతోన్నారు చాలా లోతుగా పరిశీలించినటువంటి లేదా బాధలన్నింటినీ గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలని గుండెలకు హత్తుకోవడం ద్వారా ఈ తెలంగాణ సమాజం యొక్క గుండెలకు హత్తి హత్తుకోవడం ద్వారా వాళ్ళను గౌరవించాలనేది నిర్ణయించుకున్నది వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటుగా వాళ్ళకు వాళ్ళ ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పట్టించుకునేందుకు మేము మాలాంటి వాళ్ళం ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తాం అంటే మీరు ఇలా అంటున్నారు మింత మింత అంత చాలా ధీమాగా ఉన్నారు కానీ కవిత కానీ కేసీఆర్ కానీ గారు కానీ మీ వచ్చే అగ్రనాయకులు పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ తెలంగాణ రక్షించేది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ అని అంటున్నారు ఎట్లా చూస్తారండి ఎవరు టూరిస్టులో ఎవరు కాదు అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఇవాళ ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రజల ఏ పోరాటాన్ని అయితే ఏ త్యాగాలని అయితే ఇవాళ ప్రజలు పోరాడి వాళ్ళ త్యాగాలు అర్పించారో తెలంగాణ కోసం కరలుగానరో ఆ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టించింది ఇవాళ బీ టీఆర్ఎస్ లేదా ఇవాళ బీఆర్ఎస్ అది స్పష్టంగా ఈ గత పది సంవత్సరాల్లో ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు వాళ్ళు స్వయంగా గ్రహించేరు ఇవాళ ఏంటంటే మీరు మీరు టూరిస్టులు కాదు మరి ఇవాళ మీరు బీఆర్ఎస్ పేరు మీద ఇతర రాష్ట్రాలకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రజలు మరి మిమ్మల్ని ఎట్లా చూడాలి ఆరు గ్యారంటీ స్కీమ్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని వీటి వీటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు శంకర్ తో కలిసి సాదిక్ బిగ్ టీవీ రామప్ప